స్వాగతం మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారానికి తెరపడి పోలింగ్ కు కేవలం గంటల వ్యవధే ఉన్న వేళ రాజకీయం కొత్త మలుపు తిరిగింది ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవుతుందని ముందే గ్రహించి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారట ఆ లేఖ ఇప్పుడు తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది రాజకీయాలు ఈ లేఖ వైపు మల్లాయి బండి సంజయ్ లెటర్ ప్యాడ్తో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీనే రాసినట్లుగా ఉన్న ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై బండి సంజయ్ కూడా స్పందించారు ఫామ్ హౌస్ డ్రామా ఫ్లాప్ కావడంతో టీఆర్ఎస్ మోసగాళ్లు మరో కొత్త నాటకానికి తెరలేపారు అంటూ ఘాటు విమర్శలు చేశారు వైరల్ అవుతున్న ఆలేక ఫేక్ అంటూ ట్విట్టర్ వేదికగా కొట్టిపడేశారు టీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయంటూ బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంటూ ఫామ్ హౌస్ నుండి నడిపిన డ్రామా ఫ్లాప్ కావడంతో ప్రెస్టేషన్కు గురైన టీఆర్ఎస్ మోసగాళ్లు ఇప్పుడు నకిలీ లేఖను విడుదల చేశారు అబద్దాలతో టీఆర్ఎస్ చేస్తున్న నాటకాలకు నవంబర్ మూడో తేదీన ముగింపు పడుతుంది మునుగోడులో బీజేపీ రికార్డు విజయాన్ని సాధిస్తుంది ఇది కేసీఆర్ ప్రజా జీవితం నుంచి తప్పుకునే నిజమైన రాజీనామాకు దారితీస్తుంది టిఆర్ఎస్కు కు రోజులు దగ్గరపడ్డాయి అని బండి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బండి సంజయ్ రాజీనామా చేస్తారంటూ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి ఆ వదంతులకు బలం చేకూర్చే విధంగా ఈ లేఖ ఉంది అయితే ఈ లేఖలో రాజీనామా అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు మునుగోడులో ఎదురుకానున్న ఓటమికి సంపూర్ణ బాధ్యత తనదేనంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు బండి సంజయ్ ముందుగానే వివరణ ఇస్తున్నట్లుగా ఆ లేఖను సృష్టించారు ఇంతకీ ఆ లేఖలో ఏముంది వైరల్ అవుతున్న ఆ లేఖలో ఈ విధంగా ఉంది మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం బీజేపీ నేతలు వందల మంది వాలంటీర్లు మద్దతుదారులు క్షేత్రస్థాయిలో నిర్విరామంగా ప్రచారం నిర్వహిస్తున్నారు మన శ్రేణులు ఇంతలా కష్టపడుతున్నా మునుగోడు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నాం మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన కోమంట్రెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ కేడర్ నుండి పెద్ద ఎత్తున మద్దతు ఉంటుందని భావించాం కానీ పరిస్థితి అలా లేదు అంతేకాకుండా మన అభివృద్ధి రాజగోపాల్ రెడ్డి పార్టీ లోకల్ క్యాడర్ ను సమన్వయం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు ఇలాంటి పరిణామాలను గ్రహించి ఫలితాలు మనకి అనుకూలంగా లేవని భావించిన తర్వాతే మన సెంట్రల్ లీడర్లను మునుగోడులో ప్రచారానికి రావద్దని ముందుగానే సూచించాను దీనికి తోడు మన అంతర్గత సర్వేలు ఇతర సర్వేలు కూడా మనకు ప్రతికూలంగానే వచ్చాయి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మునుగోడులో ఎదురుకానున్న ఓటమికి బాధ్యత నేనే వహిస్తానని మీకు మనవి చేస్తున్నాను తెలంగాణకు చెందిన మన పార్టీ జాతీయ నాయకులకు ఈ ఓటమితో సంబంధం ఉండదని స్పష్టం చేయదలుచుకున్నాను ఈ నకిలీ లేఖ వ్యవహారంపై బీజేపీ హనుమకొండ జిల్లా నేతలు ఎన్నికల సంఘానికి పోలీసులకు ఫిర్యాదు చేశారు మునుగోడులో ఓటమి భయంతో కొన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పేరు మీద తప్పుడు లేఖలు రాసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్